సో ప్రస్తుతం దేశంలో ది మోస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్ ఏంటి ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఫర్ సెటిలింగ్ డౌన్ వన్స్ లైఫ్ ఇన్ ది కంట్రీ? ఎక్కడ ఏ సిటీలో కావాలంటే హైదరాబాద్ ఈజ్ ది బెస్ట్ డెస్టినేషన్ అంటున్నారు దీపక్ పారేఖ్. సో దీపక్ పారేఖ్ మనందరికీ తెలుసు, హెచ్డిఎఫ్సి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఆయన మనకు సుపరిచితులు. హెచ్డిఎఫ్సి చైర్మన్గా ఆయన నిన్న ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ముంబైలో మాట్లాడుతూ కీనోట్ అడ్రస్ ఇచ్చారు అక్కడ స్టూడెంట్స్కి వన్ ఆఫ్ దేర్ ఫంక్షన్స్లో. అక్కడ ఆయన చెప్పడం జరిగింది, బెంగళూరు కంటే చాలా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్లో ఉంది అండ్ రియల్ ఎస్టేట్ రేట్స్ ఆర్ వెరీ చీప్. జస్ట్ లీజ్ రేట్స్ చూస్తే 50 రూపీస్ ఎస్ఎఫ్టీ, అంత చీప్గా ఎక్కడ ఏ మెట్రో నగరంలో కూడా దొరకదు రియల్ ఎస్టేట్ అనేది. కాబట్టి అందుకనే ఇక్కడ 10 లక్షల స్క్వేర్ ఫీట్ తీసుకునే సంస్థలు, 15 లక్షల స్క్వేర్ ఫీట్స్ తీసుకునే సంస్థలు చాలా వస్తున్నాయి. అండ్ ఇట్స్ ది బెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అని దీపక్ పారేఖ్ నిన్న బాంబేలో చెప్పారు. సో దట్ షోస్ ది అట్రాక్టివ్నెస్ ఆఫ్ హైదరాబాద్. అందుకనే మేమందరం హైదరాబాదీస్ అందరం కూడా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ సిటీ అండ్ దీంతో కంపీట్ చేయగలిగే సిటీస్ ప్రస్తుతం దేశంలో లేవు. సో వీ కంగ్రాచులేట్ ది గవర్నమెంట్ ఫర్ క్రియేటింగ్ సచ్ ఎ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్సో వీ కంగ్రాచులేట్ హైదరాబాదీస్, ఆల్ ది హైదరాబాదీస్ ఫర్ మేకింగ్ దిస్ సిటీ సో బ్యూటిఫుల్ అండ్ సో లివబుల్.